आप देख रहे हैं न्यूज एंड चैनल, आप सभी का इस्तकबाल है न्यूज एंड चैनल पर। आइए देखते हैं आज की अहम खबरें। आज अपने को कितने धोखा देके किस तरीके से टीआरएस गवर्नमेंट धोखा देते हुए आज अपने को डेवलपमेंट चाहिए, डेवलपमेंट रुक गया है। उस टाइम पे भी कांग्रेस पार्टी के दौर में ही अपन डेवलपमेंट किए हैं। आज देखो सुरता देख के लोग काम कर रहे हैं। आप लोगों को मालूम है ईदगे के अंदर एक छोटा सा काम है, आज 20 साल हो गया काम नहीं कर रहे हैं लोग। परसों भी एमएलए साहब यहाँ पे आए तो एमएलए साहब को हम याद दिलाए, दो दिन में होता वाले आज से काम नहीं करे। उसी तरीके से खबरस्तान के 6 लाख रुपए हमारे सैंक्शन है, आज से काम नहीं करे। इसी तरीके से हमारे कई रोड़ा सैंक्शन है, काम नहीं करे। कभी भी गए तो एमएलए साहब अपने एमएलए साहब प्रोग्रामों में है बोल के बोल रहे हैं। अभी भी मैं क्या बोल रहा हूँ मेरे भाइयों, आप लोग बराए कर मेहरबानी फरमा कर आने वाला इलेक्शन है, आज अपनी ताकत अपना वोट है, आज गरीब लोगों की ताकत अपना वोट है, अपना वोट कीमती। अच्छे इंसान को देखे जिता के अपने आइंदा कमा लेंगे बोल के मैं आप लोगों को गुजारिश कर रहा हूँ। उसी तरीके से आज अपने हनुमंत रेड्डी साहब कोई उनके नाम पे धब्बा नहीं है, फ्रेश कैंडिडेट है। आज अपन उनको कुछ भी करेंगे क्या भी करेंगे उनको जिता के अपन कांग्रेस पार्टी को जिता लेके आगे बढ़ेंगे बोल के मैं आप लोगों को चाह रहा हूँ। खुदा हाफिज़। अमल चाहिए मुस्लिम 12% రిజర్వేషన్ ఇస్తా లేకపోతే నేను ఏదన్నా కోల్పోతా నేను పక్కకు జరిగిపోతా అని చెప్పినటువంటి కేసీఆర్ ఆ విషయమే మర్చిపోయి ఇవాళ ఒకసారి కూడా మాట్లాడుతున్నాడు. మరి అమిత్ షా మొన్న కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 4% రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చిందో దాన్ని తీసేస్తామని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గుడు కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చింది రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ తొలగిస్తామని చెప్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి 10 ఇంట్లకి వెళ్తే ఇద్దరు పెన్షన్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, మరి ఉద్యోగం లేనటువంటి వారు ఉన్నారు. వారు బతకడానికే కష్టమైనటువంటి సందర్భంలో ఇక్కడ ఉంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ఒక ఆ కుటుంబానికి వాళ్ళు ఎంబడి ఉండే వాళ్ళు మాత్రమే అభివృద్ధిలోకి వచ్చింది తప్ప తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఉద్యమకారులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ ఎవ్వరు కూడా బాగుపడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి ఇంటి దగ్గర 10 మనమందరం కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక బహుమానంగా ఓటర్ మాసేలేరా. మరి హనుమంత్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపిస్తే ఈ కుత్బులాపూర్ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ లో ప్రతి ఇంటి సమస్యలు, ప్రతి బస్తీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మనవి చేస్తూ, మరి కోరి హనుమంత్ రెడ్డి గారు చదువుకున్న వ్యక్తి, అడ్వకేట్, క్లీన్ చిట్టి, కబ్జాలు లేదు, దౌర్జన్యం లేదు, గుండోజం లేదు, పేదల పెళ్లిని అడిగితే ఇస్తే వ్యక్తి హనుమంత్ రెడ్డి గారు. ఒకసారి ఓటర్ మాసేలరా గమనించకుండా మీరు టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి హనుమంత్ రెడ్డి గారికి ఓటు వేస్తే
మనం ఒక ఘన విజయం సాధించాలని గుర్తులాపులు ఓటర్ మహాశైలారికి ప్రోగ్రామ్ వేసినారు. జాగిరి అధ్వర్యంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలారు ఫస్ట్ ఓటర్ మహాశైలు అందరికీ కూడా తెలియజేస్తూ జై కాంగ్రెస్.